నల్గొండ జిల్లా పానగొల్లు గ్రామానికి తూర్పు దిశయందు 2 కిలోమీటర్ల దూరంలో పంట పొలాలలో శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం ఉంది. ఛాయా సోమేశ్వర ఆలయ నిర్మాణం ఒక అద్భుతమని చెప్పవచ్చు. గర్భగుడిలోని శివలింగంపై 24 గంటలు రాత్రి పగులు తేడా లేకుండా నీడ పడుతుంది. ఈ నీడ ఎలా పడుతుంది అనేది ఎవ్వరికీ అంతు చిక్కని విషయం. ఇది ఎలా సాధ్యం అనేది చరిత్రకారులకు, పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టలేదు. ఈ ప్రాచీన ఆలయానికి ముందు ఒక పెద్ద చెరువు ఉంది. దీనిని ఉదయ సముద్రం అంటారు. ఈ చెరువును కుందూరు రాజుల పాలనా కాలంలో ఉదయభానుడు అనే రాజు తవ్వించాడు. అందుచేతనే ఆ చెరువుకు ఉదయ సముద్రం అన్న పేరు స్థిరపడింది. కనుక అతడు ఆ చెరువును తవ్వించినప్పుడే ఈ ఛాయా సోమేశ్వరాలయాన్ని కూడా నిర్మించినట్లు తెలుస్తుంది. ఇది త్రికూట ఆలయంగా 3 కూటాలతో నిర్మించబడింది. ఇందులో తూర్పు ముఖం కలిగి ఉన్న కూటమిలో ఛాయా సోమేశ్వరుడు, పశ్చిమ ముఖం కలిగి ఉన్న కూటమిలో దత్తాత్రేయుడు, దక్షిణ ముఖం కలిగి ఉన్న కూటమిలో ఈశ్వరుడు మొదలగు దేవతామూర్తులు ప్రతిష్ఠింపబడి ఉన్నారు. తూర్పు ముఖం కలిగి ఉన్న కూటమిలో ప్రతిష్ఠింపబడిన ఛాయా సోమేశ్వరుడు నిరంతరం ఏదో ఒక ఛాయతో కప్పబడి ఉంటాడు. తూర్పు ముఖంగా ఉన్న గర్భాలయం వెన్నెల కాంతితో కనబడుతుంది. ఉత్తర భాగంలో ఉన్న గర్భాలయంలో ఒక మనిషి నీడ 7 నీడల్లా కనిపిస్తుంది. ఇక్కడ నిత్య పూజలతో పాటు కార్తీక మాసం, శివరాత్రి పర్వదినాల్లో విశేష పూజలు ఘనంగా జరుపుతారు. మీకేమైనా సందేహాలున్నా, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, లేక ఏ టాపిక్ పైన అయినా వీడియో కావాలన్నా మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ లో రాయండి. మాకు సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాం.